నమస్కారం ప్రేక్షకులందరికీ శుభాభినందనలతోటి గీతా జయంతి శుభకామనలు అలాగే మార్గశీరణలోంచి విశిష్టంగా ఉన్నటువంటి ఈ ధనుర్మాస శుభాభినందనలు ఈ ధనుర్మాసం ఏదైతే ఉందో అది చాలా విశిష్టమైనటువంటిది కాలం ధనువై భక్తి పర్వశం భక్తి ప్రపత్తులు అది శరంగా ఉన్నటువంటి ఆ పర్వశం అది పాసురం పవిత్ర పాసురాల ధనుర్మాస శుభాభినందలు ఏదైతే ఉన్నాయో అందరికీ కూడా శుభాన్ని కలిగించేటువంటిది కనుకనే అటువంటి ధనుర్మాస శుభాభినందనలు గీతా జయంతి శుభాభినందనలు అందిస్తూ విశేషంగా మనం చెప్పుకోవాల్సింది కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రుటే సయానం బాలం ముకుందం మనసాస్మరామి బాలం ముకుందం మనసా స్మరామి వాసుదేవ నారాయణ విష్ణు ఈ శబ్దాల్లో ఉన్నటువంటి ఆ పరమార్థం గనుక అర్థం చేసుకుంటే విష్ణువు సర్వత్రా వ్యాపిత ఉన్నటువంటి ఆ పరమాత్మ విష్ణువైతే ఇంకా ఉత్తేజంగా ఉన్నటువంటి ఆ వాసుదేవుడు ఏదైతే ఉన్నాడో అందరిలో వసించేటువంటి ఆ పరమార్థ తత్వం ఏదైతే ఉందో అది వాసుదేవం అయితే ఇంకా విశిష్టంగా ఆ నారాయణుడు ఏదైతే శబ్దం ఉందో అది మహత్తరమైనటువంటి ఆ అష్టాక్షరిలో ఉన్నటువంటి ఆ విశిష్టతంతా కూడా అది ప్రణవతేజంగా మనకి నిలుస్తుంది కనుకనే ఈ అష్టాక్షరి ప్రణవ ఓం నమో నారాయణ ఉన్న దాంట్లో ఏదైతే బీజాక్షరం ఉందో ఆ రా అన్నది అలాగే ఓం నమ శివాయ పంచాక్షరి ఆ పంచాక్షరిలో ఉన్నటువంటి ఆ ప్రణవాక్షరం ఏదైతే ఉందో ఆ బీజాక్షరం ఏదైతే ఉందో అది మా ఇందులోంచి రా మా ఈ రెండూ కలిసే తారక మంత్రం శ్రీరామగా మనకి సహస్రనామ తత్తుల్యంగా మనకి విశిష్టంగా ఉంది కనుకనే ఆ ముకుందుడు బాలం ముకుందం మనసాస్మరామి అండల్లో ఆ ముకుందుడు గోవింద గోవిందనామం చాలు మన కష్టాలన్నింటినీ దూరం అన్నది ఆ మన భక్తి ప్రపత్తుల యొక్క గాఢ ప్రగాఢ విశ్వాసం కనుక దానికి ఆ ఉత్తమమైన కాలం ఉత్తరాయణంలోకి వెళ్ళే ముందుగా ఈ మార్గాల నుంచి ఉత్తమమైన కాలంగా ఉత్తర ద్వారాలు తెచ్చుకునేటువంటిది వైకుంఠ ద్వారంగా తెచ్చుకునేటువంటి దానికి మార్గానికి ఒక ప్రబోధాత్మకమైనటువంటిది అది గీతా జయంతి కనుక కృష్ణస్థు స్వయం భగవాన్ అని ఆ భగవానుడు శ్రీకృష్ణుడు అందరికీ కూడా ఒక విభూతి యోగాన్ని భగవద్గీతలో అందించినటువంటిది ఆ జ్ఞానయోగం తత్వయోగం ధర్మయోగం కర్మయోగం ఇవన్నిటిని కూడా ఒక విశిష్టమైనటువంటి ఒక పందాలోకి ముందు నడిపించడానికి మనకి నిజానికి ఈరోజు వ్యక్తిత్వ వికాసం ఏదైతే ఉన్నారో నైతిక వికాసం ఏదైతే ఉందో అవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి ఆ అష్టాదశ యోగాలు విశేషమంతా కూడా భగవద్గీతలో అందులో ముఖ్యంగా విభూతి యోగంలో ఉన్నటువంటి మార్గానం మార్స శీర్షం అన్నట్టు ఆ శీర్ష మార్గమైనటువంటి ఆ మార్గాళి అందుకని ఆ మార్గాళి మనకి ఇక్కడ చాలా విశిష్టంగా మనకి వస్తున్నది ఏంటంటే మనకి ముఖ్యంగా మార్గలిత్తింగల్ అంటూ ఈ పవిత్ర పాసురం ఏదైతే ఉందో ప్రారంభంలోనే మొదటి పాసురంలోనే మార్గళిత్తింగల్ ఆ మార్గాళి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ఆ విశిష్ట మార్గం ఏదైతే ఉందో అదంతా కూడా పవిత్ర పాసురాలలో ముప్పై రోజులు ముప్పై పాసురాలతో అవన్నీ కూడా పరవశ పాసురాలు భక్తి పారవశాలు ఎందుకంటే గోదాదేవి ఆ విష్ణుచిత్తుడికి ఆ రోజు సీత జనకుడికి దొరికినట్టుగా తులసి వనాంలో ఆయనకి వరప్రసాదంగా అందించినటువంటి అందినటువంటి ఆ ఆళ్వార్ రూపమైనటువంటి భూదేవి తేజమైనటువంటి గోదాదేవి మనకి చాలా విశిష్టంగా తను తన్మయత్వంతో ఆ శ్రీకృష్ణ విష్ణు విష్ణుచిత్తమై ఉన్నటువంటి ఆ మనోసంకల్పంతో తను అల్లుకుంటూ తను తనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను తను దర్శించుకునేటువంటి ఒక ఉత్తేజాన్ని పొందుతూ తను కైంకర్యంగా తనని తనను కైంకర్యంగా భగవంతుడికి ఇచ్చుకుంటూ ఆ తర్వాత శ్రీరంగనాథుడు తనకి స్వప్నలో కనిపించినప్పుడు తనకి ఉత్తేజితురాలై ఆ రంగనాథుడితో కళ్యాణం ఆ భోగ భాగ్యాన్ని భోగినాడు అందుకునేటువంటి విశేషం అదే శ్రీ మనకి రంగనాథుడు గోదాదేవి యొక్క కళ్యాణంతో ఒక లోకానికి ఒక ఉత్తేజకాలం ఒక ఉత్తరాయణంలోకి ముందుకు వెళ్ళేప్పుడు ఆ ఉత్తమ కాలంగా మనకు ఉన్నటువంటి విశేషం కనుకనే మనకి ఉపనిషత్తుల సారం అంతా కూడా ఈ గీతలో ప్రబోధించినటువంటిది ఏదైతే ఉందో భగవద్గీత ఆ భగవద్గీత జయంతి తోటి మనకు విశిష్ట కాలంగా ఉన్నటువంటిది అంతేకాదు మనకి రోజూ ఈ పవిత్ర పాసురాలతో ధనుర్మాసం ముప్పై రోజులు పాసురాల్లో కూడా ఒక భక్తితత్వం ఉంటుంది ఒక భాగవతంలో ఏదైతే ఉందో విశిష్టం ఏంటంటే ఏదైతే మార్గశిరమాస మార్గాడి యొక్క విశేషం ఉందో అది విభూతి యోగంలో ఆ దశమాధ్యాయంలోనే ఉంటుంది అలాగే విచిత్రంగా చూడండి ఆ లీలామానుష్యుడు అయినటువంటి కృష్ణుడు ఆ యొక్క ఆ అవతార లీలన్నీ కూడా భాగవతంలో ఆ దశమాధ్యాయంలోనే ఉంటుంది కనుక ఇటువంటి విశిష్టమంతా ఉన్నటువంటి ఒక దశమ అంటే దశ దిశలా ఉన్నటువంటి ఆ సర్వవ్యాపకుడైన ఆ విష్ణుతత్వమైనటువంటిది ఆ నారాయణ రూపమైనటువంటి ఆ తత్వం అయినటువంటిది అదంతా కూడా ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆ జగన్నాథుడిని ఆ జగదీశ్వరుణ్ణి ఈ రంగడుగా శ్రీరంగడుగా కొలడం అటువంటిది ఆ వటపత్త సాయి ఆలయంలో ఏదైతే ఆయన విష్ణుచత్తుడు దొరికినట్టు గోదాదేవి దొరికినటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆయన అర్చన చేస్తూ ఉంటాడు ఈవిడ కూడా ఆ భక్తి ప్రేమలతోటి ప్రేమ పార్వశ్యం విచిత్రం ఏంటంటే ఇక్కడ భక్తి భక్తి పంట అలాగే ప్రేమ వంట ఈ రెండిటిని సమన్వయంగా చేసినటువంటి ఆళ్వారావిడ ఆవిడ నిజానికి ఆళ్వారు రూపంలో ఉన్న ఏకైక శ్రీమూర్తి ఒక గోదాదేవి ఆ శ్రీ ఉత్తేజ స్ఫూర్తి మూర్తివత్వం ఏదైతే ఉందంటో అది గోదాదేవి అందుకనే ఆవిడ ఆ పారవస్యంతో వచ్చిన పాశుర్యాల్లో భాగవత సారం ఉంది ఉపనిషత్ సారం ఉంది నిజం చెప్పాలంటే ఒక్కొక్క పాశుర్యం ఒక్కొక్క రహస్యోపనిషత్తులా ఉంటుంది ఆ రహస్యోపనిషత్తు మనకి ఎంత విశిష్టమైందంటే అవన్నీ కూడా ఒక చెప్పాలంటే ఆ అవ్యక్తోపనిషత్తు అవ్యక్తోపనిషత్తు ఒక్కొక్క రహస్యాన్ని ఒక్కొక్క పాసుర్యంలో చెప్తుంది అటువంటి విశిష్టమైనటువంటి అంటే కేవలం తన యొక్క భక్తి ప్రపత్తులను చాటుకునేటువంటి ఒక గాన పారవస్యమే పాసరం కాకుండా అందులో ఆ లీలా విశేషం ఏదైతే ఉందో నీలాదేవి స్థుతి ఉంటుంది యశోదేవి స్థుతి ఉంటుంది ఆ నందగోపాలుని మేలుకొలుపులు అంటే లోకాన్ని ఏలుకునేటువంటి ఆ జగన్నాథుణ్ణి మేలుకొల్పడం అంటే అది నిజానికి మనకి భక్తికి ఆ ప్రపత్తులకి ఒక పరాకాష్ట భావన పార్వశ్యత ఉందో వాటి కూడా ఒక ప్రతిరూపంగా ఈ పాసురాలని అందుకనే ఈ పాసురాల్లో ఉన్నటువంటి మేలుకొల్పు అది సదా మేలుకుని ఉండేవాటి ఆ పరమేశ్వరుని మేల్చి మేలుకొల్పినట్టే ఇక్కడ మనకి సుప్రభాతంతో మనకి కలియుగ దైవం వెంకటేశ్వర దేవుడు కూడా సుప్రభాతంతో పాటు ఈ ధనుర్మాసంలో ముప్పై రోజులు కూడా ఈ పాసురాలతోటి మేలుకొల్పు విశిష్టంగా ఉండడం చాలా విశేషం కనుక అటువంటి ఆ పాసురాలను వింటూ ఈ ధనుర్మాసం ఈ నెలగంట అన్నది ఎంత ముందుకు వెళ్తుందంటే ఆ ఒక వరాల పంటగా ఉత్తరాయణానికి ఒక పుణ్యాల పంటగా ముందుకు వెళ్ళేటువంటి ఆ పదం ఏదైతే ఉందో జీవన పదానికి ఉత్తేజమై ఉందో అది అందించేటువంటిది విశిష్టమైనటువంటిది ఈ ధనుర్మాసం అందుకే ధన్యత కూర్చేటువంటి ఆ ధనుర్మాసంలో గోదాదేవి ఆళ్వారు ఏదైతే మనకి విశిష్టమైనటువంటి ఆ స్త్రీమూర్తిత్వ స్ఫూర్తి ఉంటుందో దాని భక్తి పార్వశ్యాన్ని తన మనోకైంకర్యాన్ని చూపించినటువంటి ఆ పాసురాల్లో మనకి భాగవత సుధాసారం కనిపిస్తుంది ఉపనిషసారంగా కనిపిస్తుంది అవ్యక్తోపనిషత్ దాకా చెప్పినట్టుగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రహస్యాన్ని మూడో ఉందనుకో ముచ్చటగా చెప్పాలంటే అందులో త్రివిక్రముడు వామనుడు యొక్క ఉత్తేజం కనిపిస్తుంది అలాగే గోవిందుడు లీలలు కనిపిస్తాయి తర్వాత తర్వాత మనకి కృష్ణ లీలా అమృతం ఒక కృష్ణ కర్ణామృతం వినిపించినట్టుగా ఉంటుంది అలాగే భాగవత సుధలు కనిపించినట్టుగా ఉంటుంది ఇటువంటి విశేషం అంతా కూడా మనకి భక్తి పారవస్యమైనటువంటి ఈ పాసురాలు అందుకనే ఒక పాసురావళి అని చెప్పాలంటే నిజంగా అదొక తులసి మందార మాలగా ఒక విశిష్టమైన ఉంటే ఆ మాలలో ఏమి ఏ దళంలో ఎంత మహత్వ ఉంది అని చెప్పడానికి అన్నిటిలో కూడా ఒక భక్తి పారవశ్యత ఒక తన్మయత్వ పారవశ్యత ఇవన్నీ సమన్వయమైనటువంటి ఆ విశిష్టం ఏదైతే ఉందో దాన్ని ఒక పాసురావళిక చెప్పొచ్చు ఆ ముప్పై పాసురాల యొక్క మహత్వం అంతా కూడా మనకి ఫలశుతిగా కూడా ఆవిడ యొక్క కళ్యాణం జరగడం అందులో ఉంటే మనో ఉత్తేజంకి ఆ కైంకర్యం అవ్వాలి తన తనలో తనలో ఉన్నటువంటి రంగాన్ని మేలుకొల్పి తను అందులో లీనమవడం అదే విశేషం అందుకని వాళ్ళిద్దరి యొక్క రంగ గోదాదేవి రంగనాథుల కళ్యాణం భోగినాడు అవ్వడంతో అది భోగభాగ్యాలు అందరికీ అది విన్నవాళ్ళకి కూడా ఈ పాసరాలు విన్నవాళ్ళకి ఆ యొక్క మహత్తుని కన్నవాళ్ళకి ఆ కళ్యాణాన్ని వీక్షించిన వాళ్ళందరికీ కూడా శుభాన్ని కలిగజేసే విశిష్టత ఇది ధనుర్మాసం ఎందుకని ఆ ధనుర్మాస సంకల్పం ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఈ సౌరమానం ప్రకారం వచ్చేటువంటి ధనుర్మాసం మనకి నిజానికి మనకైతే పొగలు రాత్రి ఒక రోజు కింద అంటాం వాళ్ళకి రాత్రి కాలంగా ఉండేటువంటి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం కాలం వెళ్ళడానికి ఇది ఒక ఒక ఐనమంతా ఒక రాత్రి ఒక పొగలు కనుక ఈ దక్షిణాయనం అంది రాత్రి గడిచి పొగల్లోకి ఉత్థాన ఏకాదశిగా అంటే ఒక మేలుకొల్పు ఏకాదశిగా పరమాత్మకు ఉండడం నిజానికి మన భ్రమ అంతాను కానీ ఆయన ఎప్పుడు కూడా మేలుకునే ఉంటాడు అందరూ మేలు కోరుకోవడానికి ఆయన్ని మనం ప్రార్థించుకుంటూ ఆయనకి మన యొక్క వినపాలు వినవలే అంటూ ఆ వింత వింతలుగా మనం చెప్పుకుంటాం కానీ నిజానికి ఒక ఒక రాత్రి ఒక పొగలు ఏంటంటే వాళ్ళకి రెండు ఈ అయినాలు కలిపితే అది ఒక్కరోజు దేవతలకి ఆ దేవకాలమానం ప్రకారం అలాగే ఈ ధనుర్మాసం సౌరమానం అంటే సూర్యుడు ఏ రాశితో సంక్రమణం ఉంటుందో అది ధను రాశితో ఉండటానికి ధను సంక్రమణమైంది ఈ ధనుర్మాస విశేషం అది అన్నమాట ఇందులోంచి అంటే హేమంత ఋతువులో నిజంగా కాలం సీమంతంగానే ఉంటుంది కాలానికి సీమంతం హేమంత ఋతువు హేమంత ఋతువులో ఉన్నాం కనుక ఈ హేమంతం మనకి వెళ్ళి పుష్యరాగం పలికేప్పుడు ఆ పుష్యభావనతోటి ఆ పుష్ప వికాసంగా పరిమళంగా భక్తి పరిమళంగా ప్రపత్తి సౌరభంగా విరాజిల్లేటువంటి ఆ మాసం ఏదైతే ఉందో ఉత్తరాయణ కాలంలోకి వెళ్లే ముందు ఇది ధనుర్మాసం ఎంతో భక్తి ప్రపత్తులతోటి ఒక యోగం యోగకాలం అన్నమాట ప్రపత్తిగా మనకి ఉండేటువంటిది ఈ పాసురాల యొక్క పర్వసాన్ని దానిలో మా మాధుర్యాన్ని తన్మయత్వాన్ని మన జీవన మాధురిగా చేసుకునేటువంటి ఒక విశిష్ట కాలం ఈ నెల గంట కూడా కనుకనే అందుకులో ద హరిదాసులకు ఒక సంకీర్తన మనం వింటాం తర్వాత ఆ హరిదాసుల సంకీర్తనలో కూడా హరి ప్రత్యక్షమైనటువంటి దాసులుగా ఉన్నటువంటి వారి యొక్క పార్వశ్యంలో కూడా ఈ భక్తి ప్రపత్తుల గానం కనిపిస్తుంది అందుకనే మనకి నారదుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆ చిరంజీవిగా ఉన్నటువంటి ఆయన అలాగే మనకి లవకుశులు కూడా రామాయణ కథ మొద తొలి తొలిగా వాళ్ళు హరికథగా వినిపించారు రాముడు ఎదుటే వినిపించేటువంటి ఆ మహద్భాగ్యం పొందిన కుసిలవులు కానీ తలుచుకున్న రామనామ యొక్క ఆ సంకల్ప తేజాన్ని తలుచుకున్న అలాగే రామనామానికి విశిష్టంగా ఉన్నటువంటి హనుమత్ తేజాన్ని ఉత్తేజాన్ని మనం ఆస్వాదించుకున్నా ముఖ్యంగా ఆ శ్రీమూర్తిత్వం స్ఫూర్తివంతమైనటువంటి గోదాదేవి యొక్క ఈ పరవశ పాసుర్యాల యొక్క ఆ పాసురాల యొక్క పారవస్య ఆ పరమార్థాన్ని ఒక పరమాన్నంగా ఒక పొంగలి ప్రసాదం చక్ర పొంగలి ప్రసాదం కట్టు పొంగలి ఇవి ప్రసాదాలు ఉంటాయి ధనుర్మాసంలో చాలా విశేషంగా ఉంటుంది అందులో ఎంత విశేషం ఉందో ఈ పారవస్యమైనటువంటి ఈ నామ సంకీర్తనలో ఉన్నటువంటి కీర్తనావళిలో ఉన్నటువంటి ఆ ధనుర్మాస విశేషం అంతా కూడా ఒక్కొక్క బానుసులో ఉన్నటువంటి పరమార్థం తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి మన యొక్క ఆత్మనిలో పరమాత్మను దర్శించడం అది మేలుకొల్పు ఉద్దరే ఆత్మన ఎవరో మరొకరు చేయలేదు మనని మళ్ళనే సంస్కరించుకోవాలి మనని మళ్ళనే మేలుకోల్పోవాలి మనలో ఉన్నటువంటి ఆ జీవుడి యొక్క అంతరార్థం తెలుసుకుంటే అదే జీవన పరమార్థం మోక్షం అంటే మనో సంకల్పం ఏదైతుందో మనసుని విషయ కామల నుంచి విషయ నుంచి ముక్తం విముక్తం చేసి అదే మోక్షపదం అవుతుంది కనుక అటువంటి మోక్ష మార్గానికి ఉత్తమ మార్గానికి ఉత్తర ద్వారాలు తెరిపించేటువంటి ఈ ధనుర్మాస సంకల్పం ఏదైతుందో ఈ పరవశ పాశుర్యాల యొక్క ఆ గాన పారవస్యం ఏదైతే ఉందో అది గోదాదేవి ఆ రంగనాథుల యొక్క రంగరంగ వైభవ కళ్యాణంతో అంతరంగము ప్రాభావానికి అది నిజంగానే ధనుర్మాసం యొక్క ప్రాభావం అంతా కూడా ఆ భోగి తర్వాత సంక్రాంతి సంక్రమణం ఇవన్నీ తోటి వెళ్ళడం మకర సంక్రమణం అవ్వడం ముఖ్యంగా ఈ హరిహరతేజమైనటువంటి అయ్యప్ప దీక్షలు కూడా చూస్తూ ఉంటాం మనం వారి యొక్క భజనలు ఈ పాసురాల భజనలు ఇవన్నిటితో కూడా మనకి ఈ మార్గాళి శీర్ష మార్గం ఏదైతే ఉందో భగవత్ మార్గమయంగా మాసానం మార్గశీర్షోహం అన్నటువంటి ఆ పురుషోత్తముడు యొక్క ఆ ఆయన ఉత్తముడు అన్నది ఆయన ఒక్కరికే ఉంటుంది ఇంకెవరూ కాదు ఉత్తములు కారు ఎందుకంటే ఆ పురుషోత్తముడు ఒక్కడే అటువంటి ఆ ఉత్తమ లక్షణాలకి మనకు ఆ పందాలో మనం వెళ్ళడానికి ఇది ఒక విశిష్ట మార్గం ఈ ధనుర్మాస పదం ఈ దీక్షాపదం మార్గాళి మార్గశీర వ్రత ఏదైతుందో కాచ్యాయని వ్రత నియమం నియతి ఉందో అవన్నీ ఆచరించినటువంటి గో గోదాదేవి యొక్క విశిష్టం ఆ గోదాదేవి ఆ గోదావరి పరవాళ్ళంత విశిష్టంగా ఈ పరవశ పాశుర్యాల యొక్క అంతరాధాన్ని మనం అందరి మదిలో ప్రవహిస్తే అది చాలు మనకి మనశ్శాంతి 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 మన చేతుల్లో మన చేతుల్లో కనుక ఆ మనశ్శాంతి అందుకోవడానికి చాలా చక్కటి మార్గం ఈ మార్గాళి అయినటువంటి మార్గశిరం అలాగే ధనుర్మాసం పవిత్ర పాసురాల గోదాదేవి యొక్క ఆ పవిత్ర నామ పారవస్యంతో ఉన్నటువంటి ఆ భక్తి ప్రపత్తులతో ఉన్నటువంటి కీర్తనలు ఏదైతే ఉందో కనుక నమః అనుకుంటూ అలాగే త్ర్యంబకాయనం అనుకుంటూ కర్తవ్యకాంతులమే కార్తీకంలోంచి మనం ఈ మార్గాళిలోకి రావడం అందులో ఈ ధన్యత కోసం ఈ ధనుర్మాసం ఇందులోంచి ఉత్తరాయణ కాలంలోకి వెళ్ళడం ఇదంతా కాలం యొక్క విశిష్టత కనుక మన కాలాన్ని భగవత్ స్వరూపంగా కొలిచేటువంటి వాళ్ళం కనుకనే మనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస్య అంటూ ఆ రాముణ్ణి ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అనుకుంటూ ఆయన ఆ సంకల్పాన్ని అందించేటువంటి హరిహర తేజమైనటువంటిది మనకి శివకేశ అభేదం కనుక ఆ శివాయ విష్ణురూపాయ హృదయం శివ అనుకుంటూ వారిద్దరికీ అభేదంగా మనం చూసేటువంటి ఆ పరమాత్మ తత్వంతో మనం ముందుకెళ్తే మనకు అన్ని శుభాలే కనుక అటువంటి శుభాలకి ఏకోన్ముఖ దశకి ఆ ఏకాదశి ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశి నిజంగానికి వైకుంఠం అరచేతిలో వైకుంఠం అంటే ఇప్పుడు సెల్ పట్టుకుని కూర్చుని సెల్పాణులు అయిపోతున్నారు కాదు మన అందుకని పాండ్లం కావాలి ఈ ఆత్మచింతన కావాలి ఆత్మజ్ఞానం కావాలి ఆధ్యాత్మికత శక్తి ఆ భక్తి ప్రపత్తులు దాంట్లో ఉంచి మనకు ముఖ్యంగా కావాల్సింది ఎక్కడి నుంచో కాదు శక్తి కావాల్సింది దేశభక్తి కావాలి దేహశక్తి కావాలి అది ఆధ్యాత్మిక దైవభక్తిగా ఉంటే దాని ఆ నియమం నిష్ఠతోటి మన ఆ యొక్క శక్తిని పొందగలుగుతాం కనుక అటువంటి భక్తి ప్రపత్తుల కోసం ఉత్తమమైన కాలంగా ఈ ధనుర్మాసం నిజంగానే చాలా విశేషం అటు గీతా జయంతి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది కూడా అదే కనుక సాధన ఏదైతే ఉందో ఆ సాధన కోసం ఒక పరమార్థన అయినటువంటి ఒక ఆరాధన కావాలి కనుక ఈ ఆరాధనలోంచి ఆవిడ చేసిన కూడా అదే గోదాదేవి ఆవిడ ఇచ్చినటువంటి సందేశం అల్వారుగా మనకి ఆ భక్తి ప్రపత్తుల యొక్క మాలని ఒక్కొక్క తులసిదళం ఇంటికో దళం ఈశ్వర అర్చన అన్నట్టు కానీ ఒక్కొక్క దళాన్ని ఆవిడ కూర్చుకుంటూ ఆ మాలని తను ముందు ధరించి తనలో ఉన్న అంతరంగంలో ఉన్నటువంటి ఆ ర ఆ రంగడు సంతోషించడం చూసే తర్వాత రంగనాథుని జరిగింది ఆ వటపత సాయిని జరిగింది కనుక అటువంటి ఆ విశేషం అంతా కూడా వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం అంటూ ఆ కృష్ణుడి యొక్క లీలాతరంగం అంతా కూడా ఈ పరవశ పాసురాలను కనిపిస్తుంది ఆ పరమార్ పరమాత్మ యొక్క పరమార్థం ఏదైతే ఉందో దా భక్తి తత్వాన్ని ప్రపత్తులతోటి మనకి పరిమిళాలుగా అందించేటువంటి ఆ పాసురాలలో విన్ను తరిస్తూ ఆ గోదా రంగనాథుల యొక్క కళ్యాణం కూడా ఆ భోగి భోగభాగ్యాలను అందించాలి అలాగే సమ్యక్రాంతులతోటి మనం ముందుకు వెళ్ళాలి అటువంటి దీక్షకి ఈ ఉత్తమ కాలంగా ఉన్నటువంటి ఈ మార్గాళిగా ఉన్నటువంటి విశిష్ట కాలంగా మనం ముందుకు వెళ్దాం అందరూ ఆరోగ్య ఆనందాలతో ఎందుకంటే ఈ కల్లోల కాలంలో మనకు కావాల్సింది ఆత్మ నిబ్బరత అందుకని నిరోధ కోసం ఆ నిరోధకత ఏదైతే కావాలనుకుంటున్నామో అది మన యొక్క ఆహార వ్యవహారాలు బట్టి ఉంటుంది ఆహార వ్యవహారాలు కూడా ఈ ప్రసాదం కూడా ఉన్నటువంటిది ఈ కాలంలో ఏదైతే చలికాలంలో ఉందో దాంట్లో మనకు కావాల్సినటువంటి విశేషం అంతా కూడా ఈ ప్రసాదంలో ఉంది అందులో పరమార్థాన్ని అందుకుంటే మనం తప్పకుండా ఆరోగ్యవంతులుగా ఆనందయుతంగా ముందుకు వెళ్ళగలుగుతాం అటువంటి ఆనందాలని ఐశ్వర్యాలని ఆలోచనని సదాచరాలని ఆ సదాచారంతో మనం ఆచరిస్తే తప్పకుండా ఆ సదాచరతోటి సదా ఆలోచనలతోటి సదాచారణ సన్మార్గంగా ఈ మార్గాళి ముందుకు వెళ్తుందని ఈ ధనుర్మాసం ధన్యతను చేకూరుస్తుంది ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శాంతి